आंध्र प्रदेश राजकीयाल्लो तेलुगुदेशं पार्टी परिस्थिति एंटी भविष्यत् एंटी अनेदी आ पार्टीके कादु आ पार्टीलो उन्न नायकुलकु कूडा ओक प्रश्नार्थकंगा मारिंदी अनेदी प्रस्तुत परिस्थितुलु चूस्तुंटे अर्थमवुतुन्नायि अंटुन्नारु कोंतमंदि राजकीय विश्लेषकुलु ई नेपथ्यंलोने 2019 तर्वात इप्पुडैते प्रतिपक्ष होदालो कूर्चोवाल्सि वच्चिंदो तेलुगुदेशं पार्टी ఉన్న ఎమ్మెల్యేలు ముగ్గురు ఎమ్మెల్యేలు నలుగురు ఎమ్మెల్యేలు మొత్తం వైసీపీకి సపోర్ట్గా నిలవడం ఒక రకంగా టీడీపీకి గుడ్ బై చెప్పడం అంటే వాళ్ళు ఇంకా టీడీపీ బి ఫామ్ మీద గెలిచిన ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్న ఆ పార్టీకి అయితే మద్దతు ఇవ్వలేకపోవడం ఒక రకంగా ఉన్న సంఖ్యను తగ్గించుకున్నట్లయింది తెలుగుదేశం పార్టీ అనేది. అయితే ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం చాలా యాక్టివ్గా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన తెలుగుదేశం పార్టీ కొన్ని జిల్లాల్లో చతికిల పడిపోయిన పరిస్థితి ఏర్పడింది అనేది ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అర్థమవుతుంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. దీనికి కారణం ఏంటంటే నాయకత్వ లోపం. చాలా జిల్లాల్లో జిల్లాకు సంబంధించిన నాయకులు లేకపోవడం, నాయకత్వాన్ని బలపరచడానికి చేసే ప్రయత్నాలకు సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో పూర్తిగా సహకారం అందలేకపోవడం తెలుగుదేశం పార్టీకి, ఇవి ఒక అతిపెద్ద మైనస్లుగా కనిపిస్తున్నాయి తెలుగుదేశం పార్టీ. కానీ ఇదే సమయంలో మరొక వార్త, గోదావరి జిల్లాకు చెందిన ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఇప్పుడు వైసీపీలో చేరే ప్రయత్నాలు చేశారు, అవి విఫలించిన నేపథ్యంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వైపుకు వెళ్ళబోతున్నారు, అటు మొగ్గు చూపుతున్నారు అనేది. ఒక పక్క భారతీయ జనతా పార్టీ కూడా తనను తాను బలోపేతం చేసుకునేందుకు, అంటే అవసరమైతే సింగిల్గా బలోపేతం కావడానికి మొదటి నుంచి చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, సోము వీర్రాజు గారు అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత ఆ ప్రయత్నాల్లో దూకుడు ఇంకా పెరిగింది. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎలాగా వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఫోకస్ మొత్తం టీడీపీ మీద పెట్టిందా అనేది కొంతమంది చెబుతున్నమాట. అదే సమయంలో ఎవరైతే టీడీపీలో ఉండలేక విసిగి వేసారిపోయి పార్టీ మారాలనుకుంటున్నారో వాళ్ళకు ఒక ఆప్షన్గా మారింది భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో అనేది. మరి ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళలేక ఒక గోదావరి జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే టీడీపీకి గుడ్ బై చెప్పబోతున్నారు, త్వరలోనే భారతీయ జనతా పార్టీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని అప్పుడు ప్రకటన చేస్తారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం. మరి ఆ ఎమ్మెల్యే ఎవరు అనేది అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.